కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము వచనములు 1 నుంచి 3 వరకు ప్రభువే మనకు ఆశ్రయము బలమునైన వాడు ఆపదలలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును కనుక భూమి కంపించినను పర్వతములు సాగర గర్భమున కూలినను సాగర జలములు రేగి ఘోషించి నొరగలు క్రక్కినను సముద్ర జలములు పొంగి కొండలు చలించినను మనము భయపడనక్కరలేదు ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు నేస్తమా, నేను నీ రక్షణము బలము, నీ కష్టాలలో నీకు తోడుండే సహాయము. నీవు దేనికి భయపడవలసిన అవసరం లేదు. జలప్రళయాలు సంభవించినా నేను నీకు తోడుగా ఉంటాను. నేటి సమాచార మాధ్యమాలు భయం గొలిపే విషయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. వరుస హత్యలు అత్యంత భయం గొలిపే విషయాలకు, వాతావరణ మహావిపత్తులకు ఇచ్చినంత ప్రాధాన్యత మంచి విషయాలకు ఇవ్వడం లేదు. నీవు ఆ అపాయకర విషయాలపై నీ మనస్సును కేంద్రీకరిస్తే నేనే నీ రక్షణ అనే విషయాన్ని మర్చిపోతావు. అప్పుడు నీవు నిత్యం భయంతో జీవిస్తూ ఉండాల్సిందే. అనుదినము నేను లెక్కలేనన్ని సందర్భాలలో అనేక చోట్ల నా కృపను ప్రత్యక్షపరుస్తూ ఉంటాను, కానీ ఈ సమాచార మాధ్యమాలు దానిని గుర్తించడం లేదు. నేను ఈ భూగోళం మీద నిత్యం ఎన్నో దీవెనలను కురిపించడమే కాదు అనేక అద్భుతాలు చేస్తూనే ఉన్నాను. నీవు నా సన్నిధిలో ఎదుగుతూ ఉంటే నీ చుట్టూ ఆవరించి ఉన్న నా సన్నిధిని మరి ఎక్కువగా నీవు చూడగలిగేందుకు నీ మనోనేత్రాలను నేను తెరుస్తాను. అప్పుడు నీవు సూర్యకాంతి యొక్క వర్ణాలు మారడం వంటి హృదయాన్ని పులకింపచేసే మహిమను చూడగలవు. నీకు చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు ఉన్నాయి కనుక ఈ ప్రపంచములోని నా శాశ్వతమైన సన్నిధిని అందరికీ ప్రకటించు.